మార్కెట్కు తెచ్చే ఉత్పత్తులకు బీమా కల్పిస్తున్నామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వమని ఆహ్వానించారు. ఈదురుగాలులతో కోయడ పండ్ల మార్కెట్ నేలమట్టమైంది. ఈ దుర్ఘటనలో 30 మందికి గాయాలయ్యాయని, చికిత్స అనంతరం 12 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మరో 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉన్నా ఒకరిని కామినేని హాస్పిటల్కు తరలించామని వెల్లడించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో రూపాయలు 240 కోట్లతో మెగా డైరీని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సూచించారు. లాక్డౌన్లో ప్రజలకు పాడి ఉత్పత్తుల సరఫరా తదితర అంశాలపై ఆయన పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, విజయ డైరీ ఎండీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్షించారు. కరోనా నేపథ్యంలో పాల సేకరణ, సరఫరాలో జాగ్రత్తలు పాటించాలని, వాహనాలను శానిటైజ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఖర్చులతోనే కార్మికులను తరలించేందుకు వివిధ రాష్ట్రాలకు వారం పాటు రోజు 40 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. వలస కార్మికుల అంశంపై సీఎం కేసీఆర్, ప్రగతి భవన్లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలో చేపట్టిన రైల్వే బ్రిడ్జిల పనులను సమన్వయంతో వివరించి వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేద్దామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రైల్వే శాఖ అధికారులను కోరారు. జీహెచ్ఎంసీ రోడ్డు పనులతో పాటు హైదరాబాద్ జలమండలికి సంబంధించి మౌలిక ప్రాజెక్టుల పనులు దక్షిణ మధ్య రైల్వేతో ముడి ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఇతర అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. నగర పరిధిలో రోడ్డు విస్తరణ, లింక్ రోడ్లు, స్లిప్ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే పరిధిలో ఉన్న పనుల్లో వేగాన్ని పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు. అధికార పార్టీపై ఆడి పోసుకునేందుకు అవకాశం వెతుక్కుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉనికి కోసం ఉత్తుత్తి ఆరోపణలు చేస్తూ ప్రజల్లో మరింత అబాస్ పాలవుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో కరోనా పరీక్షలు చేయడం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ విమర్శించడంపై మంత్రి ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 17 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలో లాక్డౌన్ అమలు యథాతథంగా జరుగుతుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఉంటుందన్నారు. వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తి పనులు చేసుకునే వారికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు మంత్రి చెప్పారు. విశాఖలో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అవంతి స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కాలేజీలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే సాయంత్రం 3 గంటలకు మార్కెటింగ్, ఇంటెలిజెన్స్ పై, 4 గంటలకు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై ఆదాయం ముఖ్యమా లేక ప్రజల ఆరోగ్యం ముఖ్యమా, వాటిలో ఏది ముఖ్యమో తెలిసి చెప్పాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఘాటుగా ప్రశ్నించారు. ఆదాయం కోసం ఆరోగ్యంతో ఆడుకోవడం, ప్రజల రక్తం పిన్నడం అమానుషమని ధ్వజమెత్తారు. జే ట్యాక్స్ వసూళ్ల కోసమే మద్యం ఉత్పత్తికి అనుమతులు ఇచ్చారు. గతంలో ఒకసారి పెంచిన మద్యం ధరలు మళ్లీ ఇప్పుడు 20% పెంచారు. వైసీపీ నేతల అండదండలతోనే నాటుసారా తయారీ యథేచ్ఛగా జరుగుతోందని ధ్వజమెత్తారు. కోవిడ్-19 అనంతర ప్రపంచంలో నూతన అంతర్జాతీయ వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంస్థల పరిమితులను కరోనా సంక్షోభం ఎత్తి చూపిందన్నారు. అలీనోద్యమ నామ్ దేశాల నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. నిష్పక్షపాతం, సమానత్వం, మానవత్వం ప్రాతిపదికన నూతన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాల్సి ఉందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీకి చెందిన 35 మంది నాయి బ్రాహ్మణులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు మేరకు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, శారద ఆధ్వర్యంలో రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ టి కనాకర్ రావు చేతుల మీదుగా బియ్యము, కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు అంజయ్య మాట్లాడుతూ, కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల పనులు నిలిచిపోయి ఇబ్బందులకు గురవుతున్న నాయి బ్రాహ్మణులను తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందించాలని ఆదుకోవాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం హనుమంతలపాడు గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో అవస్థలు పడుతున్న పలువురికి ఆసరా లభిస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధ్యతగా సేవలందించడంతో పాటు పలువురు స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.
మయూరు గ్రూప్ ఆఫ్ హోటల్ సంస్థ ఆధ్వర్యంలో శరణాలయంలో అనాథలకు భోజన సదుపాయం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు ఉంటుందా ఉండదా అనే దానిపై నేడు సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల జరిగే కేబినెట్ సమావేశం తర్వాత దీనిపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మద్యం దుకాణాలపై స్పష్టత ఇవ్వనున్నారు. గతంలో లాక్డౌన్కి ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుంది. మరోపక్క లాక్డౌన్ ఎత్తివేస్తే కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఏపీలో 10th పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా ప్రభావం క్రమంలో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించడంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక పరీక్ష హాలులో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా చర్యలు చేపడుతోంది. విద్యార్థుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండడంతో పాటు ప్రతి బెంచ్పై ఒక విద్యార్థి కూర్చోనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 46,433 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు 1,568 మంది మృతి చెందారని వెల్లడించింది. ఇప్పటి వరకు 12,727 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా 32,138 యాక్టివ్ కేసులు ఉన్నాయంది. మహారాష్ట్రలో అత్యధికంగా 14,541 కేసులు నమోదవ్వగా, గుజరాత్లో 5,804 కేసులు, ఢిల్లీలో 4,898 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. లాక్డౌన్ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీ దాదాపు ₹450 కోట్ల నష్టం వచ్చినట్లు సంస్థ అధికారులు తెలిపారు. సిబ్బందికి జీతాలు చెల్లించడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, సగం జీతం మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పారు. ఇటు పరిశ్రమలకు కార్మికులను తీసుకెళ్లేందుకు అవసరమైన సంస్థలకు తమ బస్సులను అద్దెకిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. దీనివల్ల సంస్థకు కొన్ని నిధులు వస్తాయన్నారు.